జై శ్రీమన్నారాయణ. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, త్వరగా పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళి వల్ల మేము చాలా చాలా ఇబ్బంది పడుతున్నామండి, పాపకు పెళ్ళి చేయాలనుకుంటున్నాము అని చాలామంది నాకు చెబుతున్నారు. అయితే నేను వాళ్ళందరికీ చెప్పడం, నేను చేయించడం కూడా చాలామందికి జరిగింది. అయితే మీరు ఏం చేస్తారంటే, పర్టిక్యులర్గా ఆడపిల్లలకండి, ఎవరైతే ఆడపిల్లలకి పెళ్ళి అవ్వడం లేట్ అవుతుందో, మంచి వరుడు కావాలనుకుంటున్నారు, చక్కగా వాళ్ళు సుఖ సంతోషాలతోటి ఉండాలనుకుంటున్నారు, మనకి రేపు వచ్చే భోగి కళ్యాణంలో గోదాదేవి రంగనాథులకి కళ్యాణం చేయించేటప్పుడు పెళ్ళవని ఈ ఆడపిల్లల్ని ఎంతమంది అంటే మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ కళ్యాణంలో కూర్చోబెట్టి ఆ గోదా రంగనాథులకి వీళ్ళ ద్వారా కళ్యాణం చేయించండి. ఎప్పుడైతే గోదా రంగనాథులకి ఈ పెళ్ళి కాని ఆడపిల్ల గనక కళ్యాణం పేట్ల మీద కూర్చుని చేయిస్తాదో, అతి శీఘ్రంగా మళ్ళీ భోగి అంటే మళ్ళీ కళ్యాణం టైం వచ్చేటప్పటికి ఈ పాపకి పెళ్ళైపోవచ్చు, పిల్లలు పుట్టొచ్చు, అంటే పాప బాబు పుట్టొచ్చు, వీళ్ళు హ్యాపీగా ఉండటం అనేది కూడా జరుగుతుంది. ఇది ఖచ్చితం. కాబట్టి కళ్యాణ గడిలు రాలేదు, కొంతమంది ఇబ్బందిగా ఉంది, కొంతమంది జాతకంలో ఎంఐకి ఇప్పుడు టైం లేదు అని చాలామంది చెప్తున్నారమ్మా అని అంటారు. ఒకవేళ వయసు వచ్చేస్తే మనం టైం వచ్చిందో రాలేదు, వయసు వచ్చేసింది కాబట్టి మనం పెళ్ళి చెయ్యాలి. కాబట్టి ఎవరైతే ఆడపిల్లలకి పెళ్ళి చెయ్యాలని అనుకుంటున్నారో వాళ్ళు గనక భోగి రోజునాడు గోదాదేవికి కళ్యాణం చేయించడానికి రంగనాథుడికి పీటల మీద కూర్చోబెడితే వీళ్ళకి వచ్చే సంవత్సరానికల్లా పెళ్ళి అయిపోతుంది. కాబట్టి మీరు బాగా భారీగా ఇబ్బందులు ఏమీ పెట్టుకోకుండా, మనసులో పెట్టుకోకుండా మీరు చక్కగా పీటల మీద కూర్చోబెట్టి గోదా రంగనాథులకి కళ్యాణం చేయించండి. చక్కగా మీ అమ్మాయికి పెళ్ళైపోయి మంచి అల్లుడు రావడం, చక్కగా వచ్చే సంవత్సరానికి చక్కటి బిడ్డని ఎత్తుకుంటాం కూడా జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ.